బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి డబుల్ బెడ్రూమ్ గురించి రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన అలాగే బోయినపల్లి మండల శాఖ పక్షాన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత ఇల్లు లేని వారు పేదవారికి దాదాపు 5,04,000 రూపాయల డబుల్ బెడ్రూమ్ పథకం కింద నిరుపేదలకు వర్తింపజేస్తామని ఎన్నికల వాగ్దానంలో హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా పేద ప్రజల విషయంపై స్పందించి తక్షణమే బోయినపల్లి మండలం 23 గ్రామాలకు సంబంధించి ఇళ్లు లేని నిరుపేదలకు క్షేత్రస్థాయిలో సర్వే జరిపించి డబుల్ బెడ్రూమ్ పథకం అమలు అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రాజన్న సిరిసిల్ల జిల్లా రైత సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, అలాగే సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అక్కనపెళ్లి శంకరయ్య పాల్గొన్నారు. పెద్దగోలుగా ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ కమిషన్ల కోసమే ఆరాటపడుతురు తప్ప కానీ పేదవారి విషయంలో ఎక్కడ కూడా ఆతృత అనేది చూపిస్తలేరని చెప్పి మాకు అర్థమవుతున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని తక్షణమే ఈ బోయినపల్లి మండలం లోపల ఇళ్లు లేని పేదవాళ్ళందరినీ గుర్తించి, అలాగే భూమి ఉండి కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వారికి తక్షణమే 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన అలాగే మా బోయినపల్లి మండల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. చీటికి మాటికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ వాగ్దానం ఈ వాగ్దానం ఇచ్చుకుంటూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి వర్యులు మరి డబుల్ బెడ్రూమ్ పథకం రాష్ట్రం అంతటా ఒకటే దశలో ఎందుకు నిర్మాణం చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి మండలం లోపల ఇండ్లు లేని పేదలందరూ క్షేత్రస్థాయిలో సర్వే జరిపి తక్షణమే ఈ పేదవాళ్ళను గుర్తించి, అలాగే ఇల్లు భూమి ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్షణమే 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మొత్తం యావత్ ప్రజలను ఏకం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.